అందరికీ నమస్కారం. ఈ రోజు మనకి వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు నా మీద ఏ అవినితి లేదు, నేను ఏ అవినితి చేయలేదు, నేను టెక్నికల్ గా ఎక్కడ దొరకను అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు ఈ రోజు అడ్డంగా దొరికాడన్నమాట. ఎన్నికల ముందు ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు తొత్తులు ఆ లోకేష్ గాడు ఆ పవన్ కళ్యాణ్ గాడు ఆ పావుల బిళ్ళగాడు వీళ్ళందరూ ఏం మాట్లాడతారు, రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి 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 అక్రమ కేసులు అక్రమాస్తుల కేసులు అవి ఇవి అని చెప్పి బాగా పొద్దున లేగిస్తే సాయంత్రం పడుకునే వరకు అక్రమ సంపాదన రౌడీజం అని మాట్లాడే ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ మొహం ఎక్కడ పెట్టుకుంటాడో, 0.5 ఛానల్ ఎక్కడ పెట్టుకుంటాడో, ఆంధ్రజ్యోతి ఎక్కడ పెట్టుకుంటాడో, ఈటీవీ ఎక్కడ పెట్టుకుంటాడో, మరి ఈనాడు ఏం రాసుకుంటాడో, పొద్దున లెగిస్తే అవినీతి రాతలు రాస్తారు కదా, మరి ఈ రోజు ఎక్కడికి పోయారా, ఎక్కడ లైవ్లు కనబడట్లేదండి, ఎక్కడికి పోయారు మీరందరూ? 118 కోట్లు చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తే ఏ మాట్లాడరు, నోట్లో ఏం పెట్టుకున్నారు, బొల్లిదేమన్నా పెట్టుకున్నారా? మీ బతుకులు మీరు చేస్తేనేమో శృంగారం, మా వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం, మీ బతుకులు మారు. మేమేమి చెయ్యకపోయినా ఏదో చేసేసారు అని అక్రమాస్తులు పెట్టి అక్రమ కేసులు బనాయించి జగనన్న లోపలయించి ఈ రోజుకి అవినీతి ముఖ్యమంత్రి అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు 118 కోట్లు కమిషన్, ఈ కమిషన్లు దొబ్బడానికి పురంధరేశ్వరి లాంటి వాళ్ళు బ్రోకరేజాలు అక్కడికి తీసుకెళ్లి ఢిల్లీలో పెద్దల దగ్గర కూర్చోబెట్టి పతివ్రత ప్రమాణం వండితే తెల్లారుదాకా చల్లారలేదంట. మీ వాళ్ళే అంటా ఉంటారు, ముద్దు ముద్దుగా చెప్పుకుంటూ ఉంటారు మీ వాళ్ళు ఇదేంటి ఈ డైలాగు. ఇప్పుడు ఈ డైలాగ్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి అంటుతుంది, చంద్రబాబు నాయుడు పెళ్ళం భువనేశ్వరికి కూడా అంటుతుంది. పెద్ద లోకేష్ చాలా మంచోడు, నేను జనాల్లోకి పంపించాను, సేవ చేసుకోరా అని చెప్పి నేను పంపించాను, నన్ను తిట్టారు. భువనేశ్వరి గారు నువ్వు ఏ రోజు అసలు నీ తండ్రికి ఇంత పట్టెడు అన్నం పెట్టిన పాపాలు పోలేదు నువ్వు, తండ్రి ఇదేంటి అన్నం కోసం ఏడ్చిన రోజులు, అంత మహానుభావుడు అంత లెజెండ్ అన్నం కోసం ఏడ్చాడు, మీరేం చేస్తున్నారు పోలవరాల మీద అమరావతుల మీద 118 కోట్లు స్కాములు చేయండి, ఆ తీసుకొచ్చిన డబ్బులంతా మీరు నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా భువనేశ్వరి గారిని కూడా విచారించాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంట్లో ఉండే భార్యకి ఇంట్లో ఉండే కోడలికి ఖచ్చితంగా ఇలాంటి ఈ డబ్బులు ఎక్కడ పెడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా వీళ్ళకి తెలుస్తుంది. సో మా డిమాండ్ వైఎస్ఆర్సీపీ లేడీస్ అందరి వైపు నుంచి అలాగే ఆంధ్ర ప్రజల అందరి వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా ఈ డబ్బులతో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ లేడీస్కి కూడా ఖచ్చితంగా సంబంధం ఉంటుంది, ఇందులో వాళ్ళని విచారించాల్సిందిగా ఐటీ శాఖని నేను కోరుకుంటున్నాను. ఏ రోజైనా ఎందుకు శ్రీ పాపం కదా వాళ్ళ లేడీస్ ఏం చేశారు అని మీరు అంటారేమో, ఖచ్చితంగా అలా ఫీల్ అవ్వకండి, అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి లిక్కర్ స్కామ్ లో భారతీ గారు ఉన్నారు, ఈ స్కామ్ లో భారతీ గారు ఉన్నారు అని మాట్లాడిన ఈ నా కుక్కలకి ఇలాంటి రోజు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు. నువ్వు చాలా తెలివిగా బాగా మేనేజ్ చేసుకుని ఓటుకు నోటు కేసులో నుంచి బయటకు వచ్చావు చంద్రబాబు నాయుడు, కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది చూసావా, ఉత్తి పుణ్యానికి జనాల్ని ఏడిపించి ఉత్తి పుణ్యానికి ఆ జనాల మీద అవినీతి మరకలేసేద్దామని చూసి చివరాఖరికి నువ్వు దేవుడు ఉన్నాడు కదా, ఎవరిని మేనేజ్ చేసినా దేవుడిని మేనేజ్ చేయగలుగుతావా, మేనేజ్ చేయలేకపోయావు. అయ్యో కర్మ ఏంటి ఇలా అడ్డం తిరిగింది చంద్రబాబు నాయుడు నీకు, 118 కోట్ల స్కామ్ లో అంటే ఒక ఈ ప్రాజెక్ట్స్ లోనే నువ్వు 118 కోట్లు కొట్టేశావంటే కమిషన్ గా ఇంత కొట్టేశావంటే ఇంకా అమరావతి భూములు మరి అమరావతి నిర్మాణాలు ఇంకా ఏమేమో చాలా ఉంటాయి మరి వాళ్ళ అందులో ఎంత కొట్టేశావు. ఈరోజు చంద్రబాబు నాయుడు
తొందరగా అరెస్ట్ అయ్యి అక్కడ కూర్చో, ఈ ఎలక్షన్స్ లోకి వచ్చి అవినీతి రౌడీయిజం అని సోది కవులు చెప్పడానికి ఇంకా నీ నోటికి తాళం వేసి పాడేశారు ఈ రోజు ఐటీ శాఖ వాళ్ళు. నువ్వే పెద్ద అవినీతి ముంజా కొడుకువి, నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడకు, మా ముఖ్యమంత్రి ఎలాంటోడో మాకు తెలుసు అని ఆంధ్ర ప్రజలు ఫీల్ అవుతున్నారు లోపల. ఈరోజు పెద్ద నీతిమంతుడిని, నా మీద ఒక కేసు కూడా ఉండదు, నేను ప్రాణం ఇచ్చేస్తాను, ఆంధ్ర ప్రజల కోసమే పుట్టాను అంటావు, ఆంధ్రాలో ఉండవు నువ్వు, మాట్లాడితే ముడ్డూపుకుంటూ హైదరాబాద్ పోతావు నీ బతుక్కి. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.